ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపు అమలు పర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్కి దక్కుతుందని పోతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. తౌనంపల్లి మండలం మోదలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే పాల్గొని స్వయం సహాయక సంఘ మహిళల సభ్యురాలు ఆదిలక్ష్మికి మంజూరైన షాపును ఆయన ప్రారంభించారు. అనంతరం 73 గ్రూపులకు 73,85,000 రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో పాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, ముఖ్యంగా మహిళల కోసం వైఎస్ఆర్ భరోసా, విద్యాభివృద్ధి కోసం తల్లుల ఖాతాలో నగదు జమ చేయడంతో పాటు ఎన్నికలు జరిగే నాటికి మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేయడానికి వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కన్నర్ పట్నం ప్రతాప్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, గాంధీబాబు, జడ్పీటీసీ అభ్యర్థి భారతి, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి పెట్టేసేది ప్రభుత్వం ఇదిలా రైతులకు ఎంత చేయాలో అంత సహాయం చేస్తున్నాం. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ అని కొత్త పథకం తెచ్చి 100 మీటర్లు తీసి కొత్త మీటర్లు తీయించి నాణ్యమైన విద్యుత్ను పగకపోతే 9 గంటలు ఇచ్చేదానికి గాను ఒక కార్యక్రమం పెట్టారు. అది ఈ సందర్భానికి అవగాహన కలిగిస్తారు. 100 మీటర్లు తీయండి కొత్త మీటర్లు వల్ల మీకు ఎలాంటి 1 రూపాయి కూడా ఛార్జ్ పడదు. జిల్లామొత్తానికి మొదటగా మన మండలంలోనే అర్ధగంటలోనే ప్రింట్ చేసి అందుబాటులో ఇచ్చినాం. ఇప్పటికీ మరి ఇక్కడున్న అందరి నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ నా నమస్కారాలు. వైఎస్ఆర్ ఆసరా కాదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి ముఖ్యమైన కార్యక్రమాలు అన్నిటి మంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు దాని గురించి అందరూ విశ్వీకరించారు. మీరందరూ జగనన్న మర్చిపోకుండా జగనన్న ప్రభుత్వం ఇంకా 30 ఏళ్ళు కొనసాగుతూ మన అన్న ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అనేకమైన సేవలను కూడా గుర్తించి మన అన్నగారిని కూడా మనం గడిచే ఇంకా 25 సంవత్సరాలు కూడా ఈయన ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా మనం చూడాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం పట్టినందరికీ ధన్యవాదాలు. నమస్తే మహిళలకు అందరికీ నమస్తే. మన ఎమ్మెల్యే గారికి నా పూర్తిగా నమస్తే. మేము మా గ్రూప్ 95లో రిజిస్ట్రేషన్ అయింది. అరుణ సరస్వతి మండలి మా గ్రూప్ పేరు. మేము ఇంతకుముందు చాలా వడ్డీలు కట్టి చాలా బాధపడినాము. మళ్ళా మన జగనన్న చూపించాక 1-2 నెలల చంద్రబాబు నాయుడు తోసేస్తాడని కూడా మేము వడ్డీలంతా ఎక్కువైపోయి ఇంటి గ్రూప్ అయిపోయింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చి మన జగనన్న ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామ యూతులు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి గ్రామ గ్రామానికి పేరు పేరుగా నమస్కరించి ఈ యొక్క కార్యక్రమంకి వచ్చిన మాతో పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ నాయకులకి, అధికారులకి, పోలీసు సిబ్బందికి, మాతో పోకం చేస్తున్న మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. గ్రామానికి నేను రెండోసారి వస్తున్నాను, కానీ ఎవరు ముఖంలో నవ్వులేదమ్మా. మీ నవ్వులా? ఏనా మా గంట చేస్తానేనమ్మా. ఈ కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అన్నది మీరందరూ ఆలోచించాలా. కొన్ని మన పక్కన లో ఎంత గొప్పగా పండుగ వాతావరణం చేసుకుంటారు, దీని గురించి ఎంత ఉచ్చులుగా మీరు వినాలని కూడా ఆలోచించాలా. కానీ రెండు మాటలు నాయకులు మాట్లాడినంత అందరూ లేచిపోయిపోతారు. అంటే సంవత్సరమంతా వేస్తాలో మీరు లేచిపోతారే, కానీ కూర్చోరు కదమ్మా, తయారు కదా. నేను వింటేనే కదా ఇంకా రావాల్సిన దానికి వింటే కదా, మీరు కూర్చొని వింటే ఇంకా రావాల్సిన అమౌంట్ మేము తెస్తాం. మీరు లేకపోతే లేదు కదమ్మా,
ఇచ్చినా ఇంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఎక్కడి నుంచి ఎన్ని పని పాటలు వదిలేసి మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరు వాళ్ళకి ఎంత క్రమించినా మీరు కూర్చొని దాని గురించి చెప్పే ఎన్నో మహానుభావులు ఇక్కడంత ఎన్ని పని పాటలు వదిలేసి చేసిన కొన్ని కొన్ని కోట్లు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మీరందరూ మీరు అవకాశం మీరు దాన్ని అమలుచాలా. ముఖ్యంగా ఒక కార్యక్రమం పెడతామంటే ఆ గ్రామంలో మీకోసం మేము వస్తున్నాం కదా, దీన్ని మీరందరూ కూడా ఆమోదించి మీటింగ్ అయ్యే వరకు కూర్చొని బాగుంటే మా కూడా వచ్చేసిన మాట్లాడడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ గౌరవమైన అక్కడికి మనం ఒక చిన్న మాట, ఎన్నో మంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతా ఉంటారమ్మా, కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెండు డివైడ్ అయినంత ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి లేదు, తెలంగాణలో సిటీ డెవలప్మెంట్ అన్ని డబ్బులు ఉండదమ్మా. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో ఏ మాట చెప్పినా ప్రాజెక్టులో ఆ మాట నిలబడి మీకందరికీ డోకరా మహిళలకి రుణం లేకుండా తీరుస్తా అని చెప్పినారు. ఈరోజు తీసినారు